పేపర్లు ఏం రాసి నరికేనా పిఎస్సి పేపర్ లీక్ కేటీఆర్ పనే ఆయన రాజీనామా ఎట్లా చేయడో చూస్తా ఇంకా మీదికెళ్ళి ఇంకా దారుణం ఏందంటే బ్రోకర్ ఎవరిని అనేది నన్ను కాదు ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటాడు వీడు నాకు అనరాదా నీ ప్రధానమంత్రి అదానీ గారికి బ్రోకర్ అని నేను అనలేనా నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బ్రోకర్ గాడు అని నేను అనలేనా కానీ నేను అనా తెలివి వానికే ఉందా మాకు లేదా కానీ నేను అనా మాకు సంస్కారం ఉంది నేను అనా దేశమంతా అంటుంది కానీ నేను అనా మాకు అనరాదా శాత కాదా మాటలు రావా బ్రోకర్ లోఫర్ లుచ్చ ఇసంటి మాటలు మాకు అనరావా వచ్చడొచ్చు చదువుమంటే మీ అయ్య గుర్తొచ్చేటట్టు మాట్లాడే దమ్ము మాకు కూడా ఉంది కానీ 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 నేను ఒకటే అడుగుతున్నా నేను సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ తెచ్చినా ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినా వ్యవసాయ కాలేజ్ తెచ్చినా వ్యవసాయ పాలిటెక్నిక్ తెచ్చినా నర్సింగ్ కాలేజ్ తెచ్చినా నువ్వు తెచ్చిన ఒక బుడ్డ పాఠశాల ఏమన్నా చూపెడతావా మా నేతన్నలకు సిరిసిల్లలో వేల కోట్ల ఆర్డర్లు తెచ్చింది నేను బతుకమ్మ చీరలకు ఆర్వీఎం ఆర్డర్లకు తెచ్చింది నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చిన ఒక అర పైస పని చూపెడతావా సిరిసిల్ల నేతన్నకు శాతనైతుందా చూపెట్టేది ఏమన్నా ఉన్నదా నువ్వు చేసింది పోని ఇక్కడ అపారల్ పార్క్ ఉన్నది కొత్తగా కడుతున్నాం వర్కర్ టు ఓనర్ స్కీమ్ చూపెడతా దా దమ్ముంటే 400 కోట్లతో కడుతున్నా 1100 మందిని మాటలేంది మీరు మాట్లాడే మాటలేంది వాడెవడో బిఎల్ సంతోష్ అట వాడెవడో జనరల్ సెక్రటరీ అట బీజేపీ అట నిజంగా వాడు చేసిన పని ఏందండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురిని కొనతందుకు దొంగ స్వాములను పంపిన బ్రోకర్ గారు కాదా వాడు వాడిని బ్రోకర్ అంటే వచ్చిందా ఇప్పుడు ఏమనాలి మరి కొనేతందుకు వాడు పంపిండు బేరమాడతందుకు పంపిండు వాడిని ఏమనాలి దళాలనన్నా బ్రోకర్ అన్నా ఏమనాలి వాడిని వాడిని అంటున్నాడు వీనికి వచ్చిందట ఏ నీకు వచ్చిన సమస్య నాకు అర్థం కాదు నేను ఒకటే అడుగుతున్నా నిన్న